ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని 5 వింత నాణేల గురించి తెలుసుకుందాం. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా అవక్కవుతారు. పేపరుతో తయారైన నోట్లు నాణాల కంటే ఎక్కువ విలువని మనం నమ్ముతూ ఉంటాం. అది నిజమే కదా అని మీరు అనొచ్చు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మారిపోతుంది. వీడియో మొదలెట్టే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళితే, 1, ఏలియన్ కాయిన్. 2017లో ఈజిప్టు నగరంలోని ఒక ఇంటిని రెనోవేట్ చేస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న వ్యక్తికి ఒక పురాతన నాణెం దొరికిందట. దీనిపైన ఒక ఏలియన్ ముద్ర ఉంది. అది ఎలా అంటే, మూవీలో ఏలియన్ని చూపిస్తారు కదా, అచ్చం అలాగే ఉంది. ఈజిప్టులో ఈ ఏలియన్ నాణెం ఎలా వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇక్కడ ఏలియన్స్ నివసించారా, లేదా ఎవరైనా మనుషులే దీన్ని తయారు చేశారా అనేది అర్థం కావడం లేదు. 2, గోల్డ్ నోబెల్ కాయిన్. 1344 ముందు ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ రాజ్యంలో వెండితో చేసిన నాణేలు వాడుకలో ఉండేవి. కానీ ఫ్రాన్స్లో బంగారంతో నాణేలు తయారు చేస్తారని ఆ రాజుకు ఎప్పుడైతే తెలిసిందో, అతను కూడా తన రాజ్యంలో బంగారు నాణేలు తయారు చేయమని ఆదేశించాడు. ఈ కారణం వల్ల పాత నాణేలను తీసుకోవడం మానేశారు ప్రజలు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అప్పటి నాణ్యాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ఆ నాణ్యం దాదాపు 6 కోట్లకు అమ్ముడుపోయింది. 3, పడిడిట్. దీన్ని ప్రపంచంలోనే విచిత్రమైన కాయిన్ అని చెప్పవచ్చు. దీన్ని 1945లో తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ నాణ్యంపై ఉన్న ఇంకో నాణ్యాన్ని తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దీనిపై ఉన్న లోహపు దంతాలు మూసుకుంటాయి. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే, ఒక కర్రను 2 ముక్కలు చేసేంత. ఇప్పటి వరకు ఈ పెరడిట్ పైన ఉన్న నాణాన్ని ఎవ్వరూ తీసుకోలేకపోయారు. 4, చెస్ కాయిన్. ఈ నాణ్యాన్ని ఎందుకు తయారు చేశారంటే, మీకెప్పుడైనా బోర్ కొడితే దీనిపై చెస్ ఆడుకోవచ్చని ఇలా తయారు చేశారు. ఇలాంటివి కేవలం 500 నాణ్యాలు మాత్రమే తయారు చేశారు. వీటి విలువ 100 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా వచ్చే రోజుల్లో వీటి విలువ ఇంకా పెరగొచ్చు. 5, పెన్నీ ట్రీ. చెట్లకు డబ్బులు కాయవని మన పెద్దవారు చెబుతుంటారు. మనం కూడా అది నిజమే అనుకుంటాం. కానీ ఈ చెట్టును చూశాక మీ ఆలోచన మారిపోతుంది. బ్రిటన్లో మీకు ఇటువంటి చెట్లు చాలానే కనిపిస్తాయి. దాని చుట్టూ నాణాలు ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అక్కడి వారి నమ్మకం ఏంటంటే, చెట్లపైన నాణాలను గుచ్చి ఏదైనా కోరుకుంటే అది నిజమవుతుందట. ఒకవేళ ఆ నాణాలు బయటకు తీస్తే మీ జీవితంలో కష్టాలు తిరిగి వస్తాయట. ఆ కారణం వల్ల ఈ చెట్లకు నాణాలు కాసినట్టు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.